హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను బియ్యపు రవ్వ పులిహోర చేస్తున్నానండి. దానికోసం నేను 2 డబ్బాలు బియ్యపు రవ్వ తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు, పచ్చిమిర్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటు గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే బియ్యపు రవ్వ 2 డబ్బాలు తీసుకున్నాను కదా, దానికి కొలత 4 గ్లాసులు వాటర్ కరెక్ట్గా పోసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసాను కదండి, ఇలా ఆయిల్ వేయటం వల్ల బియ్యపు రవ్వ పొడి పొడిగా వస్తుందండి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని మరిగించాలండి. ఈ ఎసరు మరిగేలోపు మనం తర్వాత తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండి పెట్టుకొని అందులో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే పులిహోరకు బాగుంటుంది. ఆయిల్ వేసిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇది ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి. మళ్ళీ ఒకసారి వీటిని కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అందులో రెడీగా ఉంచుకున్న బియ్యపు రవ్వ వేసుకోవాలండి. ఇలా బియ్యపు రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆ మూతలో కొంచెం వాటర్ పోసుకొని లో ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలండి. తర్వాత మూత తీసి రవ్వను ఒకసారి కలపాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఇది అడుగంటిపోయి మాడిపోతూ ఉంటుంది. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని రవ్వని కొంచెం సేపు చల్లారనివ్వాలండి. తర్వాత ఇందులో వేయించుకున్న తాలింపు, వేయించుకున్న పల్లీలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చేత్తో అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఈ నిమ్మకాయ రసం అనేది మీ పులుపుకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే బియ్యపు రవ్వ పులిహోర రెడీ అండి. పులిహోరని పండుగలప్పుడు ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఓకే, బాయ్ అండి.